నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం నేను కిషోర్ కుమార్ పోయినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి నెల్లూరు కంచుకోట కూడా పూర్తిగా పోయినట్టే ఎస్ ఇందుట్లో ఎలాంటి అపోహలకు తావులేదు ఎలాంటి వేరే అంశానికి తావులేదు నెల్లూరు కూడా చేజారిపోయినట్టే ఎస్ క్లియర్ గా తెలుస్తున్నటువంటి పిక్చర్ ఇది నిన్న అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి రచ్చతోటి నిన్న అనిల్ కుమార్ యాదవ్ లేపినటువంటి కొత్త చర్చతోటి నెల్లూరు కూడా పోతున్నట్లే అనేటటువంటి అంశం అయితే చాలా 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 క్లియర్గా తెలుస్తోంది కళ్ళ ముందే జగన్మోహన్ రెడ్డి కంచుకోట ఒక విధంగా చెప్పాలంటే అసలు జగన్మోహన్ రెడ్డితో మొదట నడిచింది నెల్లూరు జిల్లా నాయకులే ఫస్ట్ ఆయనతో నడిచింది రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లా నాయకులే కడప తర్వాత అంతటి కంచుకోట ఏదైనా ఉందంటే అంతకు మించిన కంచుకోట ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా నెల్లూరు జిల్లానే ఇప్పుడు ఆ నెల్లూరు జిల్లా కూడా జగన్మోహన్ రెడ్డి చేతుల్లోంచి చేజారిపోతోంది నిన్నటి పరిణామాలు కానీ అంతకుముందు జరిగిన పరిణామాలు కానీ ఒక్కసారి కూలంకషంగా చర్చించినట్లయితే మీ కళ్ళ ముందు నెల్లూరు కంచుకోట పగిలిపోవటం కూలిపోవటం 3D గ్రాఫిక్స్లో కనిపించేటటువంటి చిత్రం సో ఎందుకు ఆ పని జరిగింది ఎందుకు అలాంటి పరిస్థితులు వస్తున్నాయి అనేటటువంటి అంశం నేను వివరించబోయే ముందు అసలు ఫస్ట్ ఈ అనిల్ కుమార్ యాదవ్ రచ్చ ఏంటి ఈ అనిల్ కుమార్ యాదవ్ గొడవేంటి అనేటటువంటి అంశం ఫస్ట్ నేను బ్రీఫ్గా వివరించి ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో ఏ ఏ నియోజకవర్గాలు ఎలాంటి పరిస్థితి ఉంది ఏది చేజారబోతున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా నేను క్లుప్తంగా వివరిస్తాను ఆలోగా నిన్న అనిల్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి అనిల్ పార్టీ మారతాడు అనిల్ ఈసారి టికెట్ ఉండదు అనిల్ వర్గపోరుతో సతమతమవుతున్నాడు ఇలా రకరకాల కామెంట్లు వస్తున్నాయి కదా ఈసారి వికెట్ నెల్లూరులో ఇప్పటికే 3 వికెట్లు పడ్డాయి ఈసారి 4వ వికెట్ అనిల్ కుమార్ యాదవే అనేటటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి కదా మరి వీటి మీద మీరేమనుకుంటున్నారు మీ స్పందన ఏంటి మీ మనసులో మాట ఏంటో ఫస్ట్ నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక నేను అసలు సబ్జెక్టుకు వస్తాను నిన్న అనిల్ కుమార్ యాదవ్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశాడు ఆయన దానికి చెప్పిన కారణం ఏంటి ఒక 20 days నేను రెస్ట్ తీసుకున్నాను రెస్ట్లో ఉన్నాను జస్ట్ చిన్న గ్యాప్ తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు రెస్ట్ తర్వాత తిరిగి వచ్చాను ఇంకా యాక్టివ్గా పనిచేస్తానని చెప్పేసి ఆయన ఫస్ట్ డైలాగ్ తోటి ఆ అంశంతోనే మీటింగ్ మొదలుపెట్టాడు అసలు సంగతి ఏంటంటే ఆయన రెస్ట్ తీసుకోవడం కాదు ఏం కాదు గ్యాప్ తీసుకోలేదు గ్యాప్ వచ్చింది ఎస్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ముఖ్యంగా నెల్లూరు అర్బన్లో అనిల్ కుమార్కి గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ రావడానికి కారణం ఏంటో తెలుసా శత్రువులు ఎక్కడో ఉండరా మన కొంపలోనే తిరుగుతుంటారు అన్నట్లుగా అనిల్ కుమార్ యాదవ్ సొంత బాబాయి రూప్ కుమార్ యాదవే అనిల్ కుమార్కి ఎర్త్ పెడుతున్నారు ఎస్ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారి రచ్చకెక్కి చివరికి ఆ పొజిషన్ ఆయనకు దక్కుతుందో లేదో నెక్స్ట్ టైం అసలు సీటు వస్తుందో లేదో అనేటటువంటి డైలమాలో పడ్డటువంటి పరిస్థితే అనిల్ కుమార్కి వచ్చింది అందుకని ఈ గ్యాప్ ఆయన ఏదో రెస్ట్ తీసుకున్నాను అది ఇది అంటున్నారు కానీ అసలు విషయం ఏంటంటే సొంత బాబాయితోనే పట్టలేదు సొంత బాబాయితో విభేదాలు రచ్చకెక్కాయి ఎంతగా అంటే ఆఖరికి సొంత బాబాయి అతనితో విభేదించి జగనన్న భవన్ అనేటటువంటి పేరుతో కొత్త కార్యాలయం ఏర్పాటు చేసుకోవటం దాని కేంద్రంగా ఉన్నటువంటి కింద స్థానిక నేతలందరినీ అక్కడికి తీసుకురావటం వాళ్ళతో చర్చించడం వాళ్ళతో మంత్రాలు జరపటం నేనే నెక్స్ట్ ఇక్కడ నాకే సీటు రాబోతోంది నేనే నెక్స్ట్ ఎమ్మెల్యేని అనేటటువంటి రీతిలో ఆయన అనిల్ కుమార్ యాదవ్కు వ్యతిరేక వర్గంగా ఏర్పడి వ్యవహారం మొత్తం నడుపుతున్నారు సో సొంత ఇంట్లోనే సొంత బాబాయితోనే కుంపటితోటి సతమతమైపోతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నంబర్ 2 మిగిలిన నేతలు కూడా ఎవరో సహకరించట్లేదు ముఖ్యంగా అక్కడ కీలకంగా ఉన్నటువంటి మరో నేత ఎవరంటే అర్బన్లో నుడా చైర్మన్గా ఉన్నటువంటి ద్వారకానాథ్ రెడ్డి అనిల్ కుమార్కి ద్వారకానాథ్కి అస్సలు పట్టలేదు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి పరిస్థితి నిన్నగాక మనకి ఒక ఇంటర్వ్యూలో కూడా ద్వారకానాథ్ రెడ్డి ఒక కీలకమైన కామెంట్ చేశారు అసలు అనిల్ కుమార్ యాదవ్ చేసింది నాకేమీ లేదు ఒక కీలక నేత అండదండలతోటి నేను ఈ పొజిషన్లోకి వచ్చాను తప్ప అసలు అనిల్ కుమార్ యాదవ్ ఏముందండి అనేటటువంటి రీతిలో అతను వ్యవహరిస్తున్నారు దాంతోపాటుగా అసలు అనిల్ని కూరలో కరివేపాకలాగా తీసి పక్కన పెట్టడం ఏ కార్యక్రమాలకి పిలవకపోవటం ద్వారకానాథ్ రెడ్డి తనకి సైమల్టేనియస్గా పెరిగిపోవటం ఇవన్నీ అనిల్ కుమార్ జీర్ణించుకోలేకపోతున్నాడు ఒక పక్క బాబాయితోనే తలనొప్పి అంటే మరో పక్క ఇంకో నేత కూడా తయారయ్యారు ఇక ముప్పేడు దాడిలాగా అదే అర్బన్ నియోజకవర్గానికి చెందినటువంటి శ్రీకాంత్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తికి తన ప్రమేయం లేకుండానే తనకు తెలియకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో ఒక కీలకమైనటువంటి పదవిని కూడా ఇచ్చారు ఇది కూడా తనకు తెలియకుండా మరి తన నియోజకవర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తికి తనకు తెలియకుండా ఒక కీలక పదవిస్తే అనిల్ కుమార్ యాదవ్ చూస్తూ కూర్చుంటాడా కానీ చూస్తూ కూర్చోవాల్సి వచ్చింది, ఏం చేయలేని పరిస్థితి. సో ఇలా సొంత బాబాయి తోటి ఇతర నేతలతోటి చోటామోటా నేతలతోటి కూడా వర్గపోరుతో చచ్చిపోతున్నాడు అనిల్ కుమార్ యాదవ్. ఇవి తగ్గట్టుగా వీటిని కాదన్నట్లుగా కొత్త కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. అసలు మంత్రి పదవి పీకేసిన దగ్గర నుంచి అనిల్ కుమార్ మనసులో లేదు. ఆయన పెద్దగా యాక్టివ్గా ఉండట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా తిరగట్లేదు, పెద్దగా ఆయన యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తున్నటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు. దీన్ని బట్టే నెక్స్ట్ ఆయనకు సీటు ఉంటుందా ఉండదా అనేటటువంటి ఒక అంచనా కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చేశారు. ఇక నెక్స్ట్ అనిల్ కుమార్కి సీటు ఉండదలే, అందుకనే కాస్త అంటి ముట్టనట్టుగా ఉంటున్నాడు అనేటటువంటి ఒక ప్రచారం కూడా బలంగా జరిగింది. దీంతో భయపడిపోయాడో, లేదంటే యాక్టివ్ అవ్వాలనుకున్నాడో, లేదంటే మన సీటు ఇలాగే కొనసాగితే మన సీటు చెరగటం ఖాయమనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ సడన్గా నిన్న కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసి నన్నెవరు పీకేది, నన్నెవరు గెలికేది, నన్నెవరు దించేది, జగన్మోహన్ రెడ్డి స్వయంగా వద్దంటే తప్ప నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాను, ఆయన వద్దన్నా సరే కామ్గా ఉంటాను తప్ప, పాలిటిక్స్ నుంచి తప్పుకుంటాను తప్ప, నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండను, నా దేవుడు నా గుండెల్లో ఉన్నాడంటూ సినిమా డైలాగులు పేల్చాడు. మరి నీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పిస్తే తప్ప, వద్దంటే తప్ప, నీకు సీట్ ఇవ్వను అంటే తప్ప, జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి నీ వల్ల నాకు ఇబ్బంది ఉంది కాబట్టి తప్పుకో అంటే తప్ప, అసలు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? తప్ప 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 అనేటటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? సో అక్కడే అనిల్ కుమార్ తప్పు చేస్తున్నాడు, తప్పు జరిగిపోయిందనే అంశం చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. అనిల్ పంచాయతీ అయితే అది. మొత్తానికి అనిల్ కుమార్కి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అది, ఆయన యొక్క బాధ అది, ఆయన యొక్క ఇబ్బంది అది. ఇదొక వ్యవహారం. ఇక మిగిలిన నియోజకవర్గాల సంగతి చూద్దాం. 10కి 10 2019లో క్లీన్ స్విప్ చేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తీరా చూస్తే ఈరోజు పరిస్థితి లేదు. ఎందుకంటే మనం చూస్తే నెల్లూరులో మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ప్రారంభమైంది. అది కూడా 3 ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీ ఎన్నికల వేదికగా వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారనేటటువంటి కారణంతోటో, ఇక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ముందు నుంచి ఆయన కాస్త అంటిముట్టనట్టుగానే ఉన్నాడు. పైగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో మనస్పర్ధలు వచ్చేసి పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఆయన తమ్ముడిని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేశాడు, యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇక మిగిలిన నేతలు ఎవరంటే వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరూ క్రాస్ ఓటింగ్ చేశారనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో పార్టీ ఏకంగా బహిష్కరించింది. అంటే ఇక్కడికి 3 వికెట్లు పడిపోయాయి. ఇప్పుడు 4వ వికెట్గా నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ కూడా సిద్ధంగా ఉన్నాడనేటువంటి వార్తలు వస్తున్నాయి. నిన్న దాన్ని కవర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో ఇక్కడికి 4 నియోజకవర్గాలు అయితే పూర్తయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ 4 నియోజకవర్గాల్లో వీళ్ళంతా బలమైన నేతలు. అనిల్ కుమార్ యాదవ్ని కాసేపు తీసి పక్కన పెడితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, ఆనం రామనారాయణ రెడ్డి కానివ్వండి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, చాలా బలమైనటువంటి నేతలు. ఏ పార్టీలో ఉన్నా గెలుస్తారు అనుకునేటటువంటి పరిస్థితి అయితే చాలా బలంగా ఉంది. సో వాళ్ళంతా తిరుగుబాటు బావుట ఎగరవేయటం, వాళ్ళకి ఒక పక్క నియోజకవర్గంలో కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడినా కానీ బ్రహ్మరథం పడుతూ ఉండటం, వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద గట్టిగా పోరాటం చేస్తూ ఉండడంతో ఈ నియోజకవర్గాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజారిపోయినట్లే. ఇక మిగిలిన నియోజకవర్గాలు ఏమున్నాయంటే మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పేరు ఏంటంటే ఆత్మకూరు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఎలాగో ఆనంకి పాత నియోజకవర్గం ఆత్మకూరు కాబట్టి ఆయనకు అక్కడ గట్టి పట్టుంది. మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికల్లోనే ఆయన కేవలం స్వల్ప మెజారిటీతో, అంత సానుభూతి ఉన్నా సరే స్వల్ప మెజారిటీతోటి బయటపడ్డాడు. పైగా ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ కూడా చేయలేదు. శాసనసభ్యుడు మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు గనక అవకాశం ఇస్తే అక్కడ పోటీ పెట్టకూడదనేటటువంటి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఆ యొక్క సీట్ను వదిలేసింది. అయినా సరే విక్రమ్ రెడ్డి పెద్దగా బంపర్ మెజారిటీతో గెలిచిన దాఖలాలు ఏమీ లేవు. పైగా ఆనంకి కంచుకోట లాంటి ఏరియా ఇది కాబట్టి ఖచ్చితంగా ఆనం అక్కడ గట్టిగా ప్రయత్నం చేస్తాడు. ఈసారి ఆత్మకూరు కూడా చేజారిపోతుంది. విక్రమ్ రెడ్డికి ఏమో సొంత చరిష్మా లేదు. అసలు మేకపాటి కుటుంబమే అక్కడ కొంతవరకు అంటి ముట్టనట్టుగా ఉంటుందనేటటువంటి భావన కూడా వ్యక్తమవుతుంది. సో అలా ఈ 3తో పాటు 4వ నియోజకవర్గం కూడా యాడ్ అయింది అనుకోవచ్చు. ఆ తర్వాత మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి మరో నియోజకవర్గం ఏంటంటే గూడూరులో వరప్రసాద్ అసలు లాస్ట్ టైం గెలవటమే ఒక విచిత్రం. ఆయన ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి వచ్చారు. అది కూడా ఇక్కడ త్రిముఖ పోరు అయితే కనిపిస్తుంది సొంత పార్టీలోనే. ఒక పక్క వరప్రసాద్, మరో పక్క ఇద్దరు ఎమ్మెల్సీలు అక్కడ టెస్ట్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బల్లి దుర్గాప్రసాద్ కొడుకు ఒక ఎమ్మెల్సీ అయితే, అరుణ్ కుమార్ అనేటువంటి మరో ఎమ్మెల్సీ కూడా సీటు మాకు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ త్రిముఖ పోరులో ఖచ్చితంగా వరప్రసాద్ నలిగిపోతున్నారు కాబట్టి ఈసారి గూడూరు కూడా చేజారిపోతుందనేటటువంటి అంశం అయితే క్లియర్ గా తెలుస్తోంది। ఇక మనం ప్రధానంగా చూసినటువంటి మరో నియోజకవర్గం ఏంటంటే కోవూరు। కోవూరులో మాత్రం కొంత 50-50 ఛాన్స్ అయితే కనిపిస్తోంది। నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఖచ్చితంగా బలమైన నేతే, కానీ ఆయన మీద వ్యతిరేకత అంతే స్థాయిలో ఉంది కాబట్టి ఈసారి ఇది కూడా చేజారిపోయే అవకాశం ఉంది। ఎందుకంటే అక్కడ దినేష్ రెడ్డి అని చెప్పేసి ఒక కొత్త క్యాండిడేట్ని కూడా తెలుగుదేశం పార్టీ బరిలోకి దించేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది। సో కోవూరు 50-50 అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి। ఆత్మకూరు కోవూరు 50-50, ఆత్మకూరు పూర్తిగా పోయే అవకాశం ఉంది, కోవూరు 50-50 అవకాశం ఉంది। నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అలాగూ బయటకు వచ్చేసారు, అది కూడా వైసీపీ చేజారిపోయినట్లే। ఇక గూడూరు కూడా చేజారిపోయే అవకాశం కనిపిస్తోంది। వెంకటగిరి ఉదయగిరి ఆల్రెడీ వాళ్ళిద్దరు బయటకు వచ్చేసారు కాబట్టి బలమైన నేతలు కాబట్టి ఈ నియోజకవర్గాలు చేజారిపోయినట్టే। ఇక మిగిలింది ఏంటయా అంటే సర్వేపల్లి, సూళ్లూరుపేట, కావలి, ఈ మూడు నియోజకవర్గాల్లోనే కొంతవరకు తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తోంది। సూళ్లూరు కొంత కష్టమే, ఎందుకంటే సహజంగా ఎస్సీ నియోజకవర్గం కాబట్టి వైసీపీకి బలమైనటువంటి నియోజకవర్గం, పైగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంత బలంగా కూడా కనిపించట్లేదు। దాంతోపాటుగా సర్వేపల్లిలో మళ్ళీ కాకాణి గోవర్ధన్ రెడ్డి తిరిగి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక పక్క, లేదు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని మారిస్తే ఈసారి టీడీపీకి కూడా అవకాశం దక్కే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక పక్క, ఇలా రెండు రకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి। సర్వేపల్లి మీద కూడా క్లియర్ పిక్చర్ అయితే మనకు కనిపించట్లేదు। ఇక కావల్లో రామిరెడ్డి ప్రతాపరెడ్డికి ధీటుగా కృష్ణారెడ్డిని బరిలోకి దించుతున్నారు, మరి ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో లేదో అన్నదైతే మనకి క్లియర్గా తెలిసేటటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపించట్లేదు। ఆయన బరిలోకి దిగిన తర్వాత కొంతవరకు యాక్టివ్గా పనిచేసిన తర్వాత మాత్రమే ఒక అంచనాకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది। సో కావలి, సూళ్లూరుపేట, సర్వేపల్లి ఈ మూడు నియోజకవర్గాల్లో కొంత తెలియని అస్పష్టత అయితే ఉంది। కోవూరు 50-50 ఛాన్స్ అయితే కనిపిస్తోంది। ఇక మిగిలిన ఆత్మకూరు కానీ, నెల్లూరు సిటీ కానీ, రూరల్ కానివ్వండి, గూడూరు కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, ఉదయగిరి కానివ్వండి, ఈ యొక్క మిగిలిన నియోజకవర్గాలు పూర్తిగా ఈసారి వైసీపీ చేజారిపోయినట్టే, కంచుకోట బద్దలైపోయినట్టే అనేటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది। నిన్న మొన్న అనిల్ చేసినటువంటి రచ్చతోటి నిజమే నెల్లూరులో పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తోంది, నెల్లూరులో అంతర్గత కలహాలతోటి ఆ కంచుకోట కూలిపోబోతోంది అనేది సామాన్యుడికి కూడా వస్తున్నటువంటి క్లియర్గా తెలుస్తున్నటువంటి ఆన్సర్। సో మరి నెల్లూరు ఓవరాల్గా చూసినటువంటి నెల్లూరు పిక్చర్ ఇది, కంచుకోట కూలిపోబోతుంది అనేటువంటి అంశం అయితే క్లియర్గా తెలుస్తోంది। మరి దీని మీద మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి, నేను చెప్పినటువంటి నియోజకవర్గాల్లో ఏదైనా మార్పులు చేర్పులు తేడా పాడా ఏమన్నా ఉందా అనేటువంటి అంశం అయితే నా కామెంట్ రూపంలో క్లియర్గా రాసి వివరించే ప్రయత్నం అయితే చేయండి। అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। నమస్తే।